జగన్ కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ కాకుండా కేటీఆర్ అని ఎందుకు వాడానంటే ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారు ఇప్పుడు సమీక్షించడం కష్టమే కేటీఆర్ గారు చొరవ తీసుకోవాల్సి ఉంది ఇటు జగన్ గారు కానీ ఏంటి అంటే ప్రధానంగా గురుగా వాళ్ళను చూసుకుంటే అర్థమవుతుంది అక్కడ ఊళ్ళో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు ఆంధ్ర తెలంగాణలో అర్జెంటుగా చేయాల్సింది అన్ని హాస్పిటళ్ళకి కరోనాకి అనుమతులు ఇచ్చేయడం కరోనా ట్రీట్మెంట్కి ఎవరు ఓకే అంటే వాళ్ళే చేస్తానన్నటువంటి వాళ్ళు కరోనా ట్రీట్మెంట్ చెయ్యను అన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళని క్వారంటైన్ సెంటర్ల కిందకి మార్చుకోవడం ఇప్పుడు క్వారంటైన్ జరగట్ల ఇదివరకు టీటీటీ సిస్టమ్ ఉంది కదా టెస్టింగు ట్రేసింగు ట్రీట్మెంట్ అనేది అప్పుడేం జరిగింది ఒకళ్ళకి కరోనా వస్తే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టేవాళ్ళు ఒక నాలుగైదు రోజుల పాటు చూసి ఏ లక్షణాలు లేకపోతే ఇంటికి పంపించేవాళ్ళు లేదంటే టెస్ట్ చేసి ఇంటికి పంపించేవాళ్ళు ఏం లేకపోతే అది క్రిందసారి జరిగింది కదా ఇప్పుడు అట్లా ఏమన్నా జరుగుతున్నదా ఈవెన్ కరోనా వ్యాధిగ్రస్తులు కూడా హోమ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఇంట్లోనే ఉంటున్నారు దాని తర్వాత అక్కడ ఇది జరుగుతోందా అంటే మన శానిటైజ్ జరుగుతోందా అంటే కష్టమే కాబట్టి అది ఎక్కడి నుంచి ఎట్టి అయినా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కళ్ళల్లో నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉంది గొంతులో నుండి వ్యాప్తి చెందే అవకాశం ఉంది ముక్కులో నుండి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అర్జెంటుగా ఈ హాస్పిటళ్ళను రెండుగా వర్గీకరించి క్వారంటైన్కి కొన్ని అలాగే ఈ వీటికి కొన్ని ఇంకోటి హోటళ్ళను అన్నిటిని మళ్ళీ తీసుకోండి ఇప్పుడు హోటళ్లకి ఆపుకోవాలి బిజినెస్లు హోటళ్ళు అట్లాగే అవసరమైతే కళ్యాణ మండపాల్లో బెడ్లు ఏర్పాటు చేయండి వాటన్నిట్లలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయండి భోజనాలకు ఇమ్మీడియట్గా ఏర్పాట్లు చేయించండి ఆ క్వారంటైన్ సెంటర్ దగ్గర దానికి తోడు మందులు ఏవైతే అంటే ఇళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఈ లక్షణాలు కొంతమందికి అందరికీ పూర్తిగా ఉండట్లు కొన్ని లక్షణాలు ఉంటున్నాయి ఇప్పుడు ఇదివరకటి లక్షణాలు కాదు ఇదివరకు జలుబు దగ్గు జ్వరము ఇప్పుడు వచ్చేటప్పటికి జ్వరం లేకుండాను కోవిడ్ వస్తుంది విపరీతమైన ఒళ్ళు నొప్పులతో ఒకటి వస్తుంది విరోచనాలతో ఒకటి వస్తుంది ఇట్లా రకరకాల వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ఏదొస్తే ఇమ్మీడియట్గా స్పందించేందుకు ఒక టెలి డాక్టర్స్ వ్యవస్థ ఏర్పాటు చేయండి అంటే డాక్టర్లు ఒక వంద మంది ఫోనుల్లో అందుబాటులో ఉండాలి వాళ్ళు వీళ్ళది విని సమాధానాలు చెప్పాలి తద్వారా ఇమ్మీడియట్ మందులు ఒకవేళ అది లక్షణాలు ఉన్నాయంటే ఆ డాక్టర్లు ఒక లింక్ చేస్తే అంటే ఈ నెంబర్తో వాళ్ళకి డౌట్ ఉంది అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి టెస్ట్ చేసేట్టుగా అక్కడ ఈ కొన్ని టెస్టులు ఇమీడియట్గా క్లియర్ అయ్యే ఉన్నాయి కదా కిట్లు ఉన్నాయి అప్పట్లో ఆపేశారు మళ్ళీ అవి జనాలు చేస్తారని యాంటీజెన్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్లు ఇమీడియట్గా చేయడానికి కనుక అవి విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది ఇవి కనుక చేయగలిగితే ముందు శరవేగంగా విస్తరిస్తున్న ఇంకోటి బార్లు వైన్ షాపులు ఆపేయటం సినిమా హాల్సు షాపింగ్ మాల్సు క్లోజ్ చేయటం అవసరమైతే ఒకరికొకళ్ళు విడివిడిగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేసుకోవడం బెటరు అవి కనుక అర్జెంటుగా చేస్తే కంట్రోల్ అవుతుంది లేదంటే గనక విస్తరించేటువంటి వాటిట్లలో మనమే అవుతాం